ప్రత్యర్థిని విమర్శించాల్సి వచ్చినా నవ్వుతూనే కానిచ్చేస్తారాయన. వివాదాలలో తలదూర్చడానికి పెద్దగా ఇష్టపడరు. గ్రూపులకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఆఖరికి సొంత పార్టీలో ఏం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటి ఆయన సడన్ గా ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం వెళ్లగక్కేస్తున్నారు. ఘోర అవమానం జరిగినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరాయన? ఈ పరిస్థితికి కారణమేంటి? జానారెడ్డి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కాలం మినిస్టర్ గా కొనసాగిన నాయకుడు. రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి మినహా దాదాపు ముఖ్యమైన పోర్టు పోలియోలన్నీ చూసేశారాయన. అంత అనుభవం ఉన్నా కాంగ్రెస్ మార్క్ గ్రూప్ రాజకీయాలకు ఆయన దూరంగానే ఉంటూ వచ్చారు. ఎవరో ఒకరిద్దరు సన్నిహితులు మినహా ఆయనకు ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు వలస రాజకీయం జోరుగా సాగుతోంది. వాటిని కూడా సీఎల్పీ నేత జానారెడ్డి ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా వెడుతున్నారని తెలిస్తే కాసేపు బుజ్జగింపులు మినహా గట్టిగా స్పందించి కట్టడి చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే లేటెస్ట్ జంపింగ్లు ఆయనలో అసహనాన్ని పెంచేశాయి. ఒక రేంజ్ లో ఆక్రోశం, ఆగ్రహం వెళ్లగక్కుతూ మరోవైపు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట జానన్న. జాన ఆత్మగా ముద్రపడి అనుంగ అనుచరుడిగా ఉంటూ వచ్చిన మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తాజాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీంతో కలిసి కారెక్కడానికి రెడీ అయ్యారు. ఆ ఇద్దరు జానా అంటే భాస్కర్రావు, భాస్కర్రావు అంటే జానా అన్నట్లు వ్యవహరించేవారు. జానాపై భాస్కర్రావు ఈగ వాలనిచ్చేవారు కాదు. అలాంటి భాస్కర్రావు పార్టీ మారే పనిలో ఉన్నట్లు తెలియడంతో ఆయన్ని పిలిపించుకుని మాట్లాడారంట జానారెడ్డి. తాను 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుదాం అనుకుంటున్నానని, నువ్వు గనక పార్టీ మారితే నేను ఇప్పుడే రిటైర్ అయిపోతానని స్పష్టం చేశారంట. ఆ క్రమంలో ఒకవేళ పోవాలనుకుంటే నన్ను దాటుకుని పో అని ఒక రేంజ్ లో సెంటిమెంటల్ టచ్ కూడా ఇచ్చారంట. అంత ఇదిగా చెప్పినా భాస్కర్రావు వెళ్లిపోవడంతో జానారెడ్డి తెగేదైపోతున్నారంట. ఇప్పుడు ప్రియశిష్యుడే హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడంతో తన సహజ వైఖరికి భిన్నంగా స్పందిస్తున్నారంట. సన్నిహితుల దగ్గర ఆక్రోశపడిపోతూ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఆ క్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి ఫోన్ చేసి సీఎల్పీ పదవిని వదులుకుంటారని చెప్పేశారు. అయితే కోఆర్డినేషన్ మీటింగ్ వస్తున్న దిగ్విజయ్ తాను వచ్చినాక మాట్లాడుకుందామని సత్తి చెప్పారంట. ఇక జానారెడ్డి మీడియా ముందుకు వచ్చినప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని వీడిపోయిందిగా అని ప్రశ్నిస్తే వేదాంతం చెప్పుకొస్తున్నారు. ఆత్మ అయితే ఎందుకు పోతుంది? ఎవరి ఆత్మ వారి దగ్గరే ఉంటుంది. ఎవరు ఎవరికి ఆత్మ అంటూ తన స్టైల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద సొంత జిల్లాకు చెందిన పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎపిసోడ్ గురించి పెద్దగా పట్టించుకొని జానా భాస్కర్ వెళ్లిపోవడంతో బాగా డీలా పడిపోయారంట పాపం.